ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. ఏంటా సైగలు? అవి ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్ రన్నా, నిన్న గుళ్ళో గుళ్ళో ఏంటమ్మా, దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్కి రానా. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా పూజలు వ్రతాలు తప్ప పిల్లలకు ఏమీ తెలియరా? ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది, అన్ని విధాలా నీకు తగిన పిల్ల అందుకని. నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. రే రే రే, కాస్త నా మాట వినరా. నే విన నాన్న, బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్ప. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా. ఆ ముందో ఇంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళు ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్లి. అంతేనా? అంతే. ఉంగరం పోయిందా? ఎవరికైనా ఇచ్చావా? ఇచ్చే ఉంటాడు. జింగిల్ జింగిల్ జా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆపవేనా తింగర బుచ్చి, ఆ రంగా రింగు హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారేవి కదా, మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని. వస్తే రాని, అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముత్యాల ముక్కు ప్రాక్టీసు. జింగిల్ జింగిల్ జా, కొట్టేసి నా రింగ్ ఏది? రింగ్ నాకేం తెలుసు? మర్యాదగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా? వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా తోటమ్మ చెప్పింది. ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ట్ చేశావు, వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు. మంచిదేగా, పెద్ద హిట్ అయిపోద్ది, నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు. పిచ్చి వేషాలే. వస్తానయ్యా. ఏంటన్నయ్య? జేబేది జేబులో పెనేదిరాదరు, రండి. ఏంటండి? ఇదిగో మారే. ఏంటండి స్పీడ్గా రాసేయడం కాదు, ఎంత రాసామన్నది ముఖ్యం. ఏంటండి? ఆల్ ద బెస్ట్. ఏంటయ్యా జేబులో పెన్ లాగేసుకున్నావు? పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కులేదు, పెన్ లాక్కుంటే గిజగిజలాడతావేంటయ్యా? అయినా నీ పెన్ ఎంత ఉంటుంది? మహా ఉంటే 10 రూపాయలు. 50 ఇస్తా, నీకేమైనా అభ్యంతరమా? దండమండి. 50కే దండమా? అందుకు కాదు సార్, మీ తమ్ముడికి పెన్ ఇవ్వాల్సిన అవసరం, అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి. రియల్ యువర్ గ్రేట్. టైంకి పెన్తో కనబడినందుకు నీకు థ్యాంక్స్. ఏమిట్రా? జగన్నాథరావు గారు వచ్చారమ్మా. జగన్నాథరావు గారంటే? జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారమ్మా. అదే ఎవరా? లలిత వాళ్ళ నాన్నగారు. లలిత? లలిత ఎవరా? జగన్నాథరావు గారు అమ్మాయి అమ్మా, తప్పుకో. చాలా సంతోషం, కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి నేను చాలా చాలా విన్నాను, నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు, కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి, లేక నా అభిరుచి అనుకోండి, మీ ఇష్టం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని 5 లక్షలు పెట్టుకున్నాను. ఏది మన గాంధీ గారి? కాదు కాదు, గాంధీ గారి బొమ్మని. ఎక్కడ? అమెరికాలో. కరెక్ట్.
హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ తలపిన్నుని 50,000 పెట్టుకున్నాను. ఇది మాత్రం డబ్బు దొరదండి. ఈస్ కరెక్ట్. ఇలా వింత వింత వస్తువులు, విచిత్రమైన వస్తువులు కొనటం నాకు సరదా. అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను. ఆ కుర్చీనా? అదే, ఎంత కావాలో చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధం. చూడండి జగన్నాథరావు గారు, ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది. మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు, నవ్వారు, నవ్వించారు, మనవాళ్ళు నాడించారు, మనవరాలకు జోలపాడారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి. అయినా రఘురామయ్య గారు, అతనిది కొత్త నోట్లో పిలపిల్లాడే వయసు, ఏదో అంటాడు. మీరు కాస్త ఆలోచించి క్షమించండి. ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటి. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది. వస్తాను. జస్ట్ ఎ మినిట్. జగన్నాథరావు గారు, మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది. మీరేదో దాస్తున్నారు, పర్వాలేదు చెప్పండి. మీ అబ్బాయి రాము ఇతనే కదూ? అవును. నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు. క్షమించండి జగన్నాథరావు గారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. మీరు ఆడపెళ్లివారు, వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దాం. కానీ ఒక విషయం. ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి. అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే. అంతే ఏంటండి అంతే? తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు. బాగుందయ్యా, వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి, మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాడిని. అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా. లక్షలిస్తానన్నా ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించి ఈ సంబంధం వదులుకోవలసి వస్తుంది. వస్తా. నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనులు లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ? అరే చోట మియా, పని చేస్తున్నావా? ఏ కనిపించట్లా? వారు నా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నెక్కబరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా. తెచ్చి సందాసి, మనం ఓ కష్టపడి పని చేయకూడదు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. మన ఇద్దరికి జైల్లోకి రాగానే శిరోసీపులు ఇచ్చారా? మరి ఇప్పుడు నీ చూడు, నా చూడు, నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా సీపులు అట్టాగే ఉంది. కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి? సీపులు అడిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు. ఏంటా ఎలా వచ్చారు? తమరు ఫుడ్ తింటున్నారా? కాదు, గడ్డి తింటున్నా. ఎంత దీనికి ఏం కావాలి? మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి. ఏ నీకే రోగం? ఏం లేదండి. నేను చెప్తున్నా కదా. ఏం లేదండి, వీడి గురించేనండి. పాప వీడికి 2 రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానండి. చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి. అంటే కొట్టుకోక అదేంటండి అది? అదిగో ఆ టైప్ బయటకు వచ్చిందండి. సరే అట్టగా బయటకు వస్తుంది కదా, ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి. అదేంటండి అది? అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చింది. ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళెలు కళ్ళెలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి. అదేంటండి అది? పాయసం. అదిగో ఆ టైప్ లో బయట ఎక్కాడండి. ఇకపోతే తల్లండి గజ్జి అనుకుంటానండి. ఇది గోకి గోకి గోకితే ఇదిగో పులిహోర టైప్ లో పౌడర్ రాలుతుంది. జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు. ఇకపోతే నాలిక కట్ అంటావా? ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు. దట్ ఈస్ పాపారావు. ఇంకా బదరా. నువ్వు మా చెడ్డోడి పడే మియా. బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడ్నా చెడ్డోడ్నా అని ఆలోచించకూడదు అని నా కీప్ చెప్పిందిరా. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు కీప్ ఎందుకు? ఎందుకేంట్రా, మన అండ్రలో ఉంచుకోవడానికి. ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు, అది మన ప్రిన్సిపల్.
ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవుబతికేంటి? నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేశావంటే నీ ఏకలు పీకేస్తా. అది ఎవరనుకుంటున్నావు? కీపులోనే పతివ్రత కీపు,